బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ తాళం వేశాను. ఆ ఇదేం శిక్ష? నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలీదా? రోజు ఈ మాట ఎంతమంత చెప్తున్నారు? నేను చెప్పాను, నీతో ఎవరైనా చెప్పారా? నాతో ఎవరు చెప్పలేదు. అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు. మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు? అనుకున్నా, నువ్వలా అనుకుంటావని అనుకున్నా. ఓసి పిచ్చి మహమా, కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా. ఏడిపించాలనుకున్నారో ఏడవాలనుకున్నారో దానింటికి పోయి ఏడవండి. పండి బామా, బామా బా. హలో, చచ్చాం. ఏంటయ్యా కృష్ణమూర్తి, చల్ల అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు? బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని. నాకు తెలిసినవయ్యా, మీ ఆవిడ మెడబట్టుకుని బయటికి తోస్తుంది. కరెక్టేగా, నువ్వు చూసావుగా? చూసాను కదా. మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తల్లాచుకోనా? అమ్మో, ఏలపాట రఘురావయ్య ముందు ఏ రాస్తావా? చంపేస్తాను. ఏలంటే గుర్తొచ్చింది. నా పేరు కృష్ణమూర్తి. అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం. షట్ అప్. అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు? చాలు చాలావయ్యా, పెద్ద పోలీసులు. ఇది మా గేటు, అది మా ఇల్లు. ఇది నా ఇష్టం, నేను దూకుతా. గురుగారు, వీడు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు. అదే చూస్తున్నా. ఏ బలవ స్టేషన్ కి. స్టేషన్ కా? ఎందుకు రావాలి నేను స్టేషన్ కి? మాకు నీ మీద అనుమానంగా ఉంది. అనుమానమా? మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది. మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోతామనే. నేనెవరినో తెలుసా? పెద్ద ఆఫీసర్ని. కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి. గురుగారు, ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి. ఓరు మీరా, టై కట్టుకున్న పేతీయనో ఆఫీసర్ని. దొంగలు రకరకాల ఏషాలు వేస్తారు. దొంగనా? నో 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 నో, దొంగవే. నేను దొంగన కాదు. దొంగవే. డోంట్ టాక్. అయ్యో పోయి, ఇంగ్లీష్ లో మాట్లాడేస్తాడు. అరే ఐ విల్ సీ యువర్ ఎండ్. ఎందుకు ఐ సే ఎండ్? అయ్యో చూసిరా, ఎల్లు ఎల్లు. ఇది పోలీస్ స్టేషన్ కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఫోన్లు ఏమి రాలేదు కానీ సార్, రాత్రి ఒక కేడి గేటు దూకుంటే తీసుకొచ్చాను సార్. కొట్టారా? లేదు సార్, మీరు కొట్టాక కొడదామని వెయిటింగ్. అవును, బయట తీసుకురండి. ఎస్ సార్. ఏయ్, బయటికి రా. పదా, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. ఒరే రవి. ఎవడ్రా వీడు? నన్ను ఒరే అంటున్నాడు? అయ్యగారిని ఒరే అంటావా? మీరు సెల్లు పెట్టి చంపేస్తాయ్యా. ఇంటికి వెళ్తే నా పిల్లలు నేనెవరో తెలియదు అంటుంది. స్నేహితుడు అయి ఉండి నువ్వు నేనెవరో తెలియదు అంటున్నావు. ఇంతకన్నా మిత్రద్రోహం ఇంకేమైనా ఉందా? ఎవడ్రా నీకు మిత్రుడు? ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రుడా? చెప్పుకోలేని పరిస్థితుల్లో అలా గేటుతో కోవలసి వచ్చిందిరా. పోనీ క్షమించు. నిన్ను క్షమించాల్సింది నేను కాదు, చెల్లమ్మా. నీకు చెల్లుందా? నాతో చెప్పలేదే. చూడు. ఏంటన్నయ్యా? ఇతని మొగుడేనా? ఎందుకలా అడిగావు? గేటు దూకేవాడెవడు నా స్నేహితుడు కాదులే. గేటు దూకాడంటే ఈయన అసలు నా మొగుడే కాదన్నయ్య. ఇది చాలా అన్యాయం రా. అదేమో నా మొగుడు కాదంటుంది, నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు. జీవితంలో ఇంకెప్పుడు గేట్లు దూకనరా. అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా? నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది? అయితే సరే, మరోసారి బిళ్ళ బంట్రోతులా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను. డైవర్స్ ఇస్తావు అంతేగా? ఏమన్నారు? డైవర్స్ ఇస్తావు అంతే కదా అన్నా. ఏమన్నారు? డైవర్స్ ఇస్తావన్నా. చొచ్చిన ఇవ్వను. ఏ ఎందుకేమో? డైవర్స్ ఇస్తే అచ్చూసిన ఆంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే. మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తీరక్కుండా ఉండాలంటే డైవర్స్ ఇవ్వకుండా ముక్కుకి తాడేసి ఇలా ఉంచడమే. ఏమండి? ఏమండి? ఏమిటి భామా? ఏమిటి? నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. ఎవరిల్లు? ఇంకెవరిల్లు? మనిల్లే. మనిల్లు ఎక్కడికి వెళ్తుంది? గోర్ఖాలాగా నేనుండగా. ఏమిటండి, ఇక్కడేదో వాసన వస్తుంది. వాసన ఇక్కడ లేదే. వాసన లేదే కాదు,
ఏదో పొగ వాసన. పొగ వాసన? అవునవును, మిక్సీ కాలిపోయింది, పొగ తాగింది, దమ్ము వదిలింది, దగ్గొచ్చింది. మీకా? కాదు నా కాదు, మిక్సీకి. బెడ్రూమ్ లో మిక్సీయా? మిక్సీ కాదు, బాత్రూమ్ లో హీటర్. ఏం మాట్లాడుతున్నారు? ఏమిటో ఏమిటో. సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను. ఎందుకు త్వరగా? త్వరగా వెళ్ళి మెల్లిగా రా, వెళ్ళు వెళ్ళు. అమ్మాయ్యా, శాస్త్రి మహాప్రభు, ఇప్పుడు ఏమిటి నా గతి?